हरे कृष्णा, हरे कृष्ण अंदर की प्रभु जी, स्वागतमो, प्रणव प्रणव। दंडवत प्रणामो। ఇవాళ మురళీ ప్రియ ప్రభు బదులు నేను క్లాస్ తీసుకుంటున్నాను, ప్రభుజీ కొద్దిగా బిజీగా ఉన్నారు. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో హరే మనము కృష్ణ మొదలుపెట్టి ప్రభు జీ, ప్రణవ ప్రసాద ప్రభుజీ, జైన ప్రభు జీ। ఓకే ఎస్ ప్రభు జీ, సప్తమ స్కందము 8వ అధ్యాయము 49వ అధ్యాయం 49వ శ్లోకం. ఓకే, హ్యాండ్ రైజ్ చేసుకోండి ఎవరు చదువుదామనుకుంటున్నారో. ఓకే, కొంతమంది హ్యాండ్ రైజ్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే, ఉషశ్రీ మాతాజీ చదువుతారా, రిపీట్ చేస్తారా? హరే కృష్ణ ప్రభు జీ, టిక్ చేస్తాను ప్రభు జీ। శ్రీ ప్రజాపతయ ఉచుః, శ్రీ ప్రజాపతయ ఊచుః, ప్రజేషావయం తే ప్రజేషావయం తే, పరేషాభిసృష్టా పరేషాభి సృష్టా, నయేన ప్రజా వై న ఏన ప్రజా వై, సృజామో నిషిద్ధాః సృజామో నిషిద్ధాః, దయేష త్వయా సయేషత్వయా, భిన్నవక్షానుశేతే భిన్నవక్షానుశేతే, జగన్మంగళం జగన్మంగళం, తత్వమూర్తేవతారః. సత్వమూర్తేవతారః। భావము, ప్రజాపతులు స్తుతించిరి, ఓ పరమేశ్వర, బ్రహ్మరుద్రులకును ఈశ్వరుడా, నీ ఆజ్ఞలను నెరవేర్చుటకై ప్రజాపతులమైన మేము సృజింపబడితిమి, కాని సత్ప్రజను సృష్టించు కార్యములో మేము హిరణ్యకశిపునిచే నిషేధింపబడితిమి, నీచే వక్షస్థలము చీల్చబడగా ఆ దానవుడు ఇప్పుడు మా ఎదుట చచ్చిపడి ఉన్నాడు। జగన్మంగళమునకే ఉద్దేశింపబడిన విశుద్ధ సత్వావతారుడవగు నీకు మా వందనములు। హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ। ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రజాపతులు అంటే కొంతమంది వాళ్ళు ఏంటంటే స్పెషల్ గా వాళ్ళని నియమించి ఉంటారు అన్నమాట భగవంతుడు. వాళ్ళు ఏంటంటే సత్ప్రజలని కనడమే వాళ్ళకు ఉన్నటువంటి ధర్మం. ప్రజాపతులు, దక్ష ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. సో హిరణ్యకశిపుడు వల్ల వాళ్ళు నిషేధింపబడ్డారు, వాళ్ళ పనిని వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మాన్ని వాళ్ళు చేయలేకపోయారు. భగవంతుడి సేవ కింద వాళ్ళు సత్ప్రజని కనడమే వాళ్ళ ధర్మము, ఆ ధర్మాన్ని వాళ్ళు చేయలేకపోయాము. ఇప్పుడు మేము ఆ పనిని మేము చక్కగా చేయగలము, మీకు నా వందనము అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ శ్లోకము మ్యూట్ చేసుకోండి అందరూ. హరే కృష్ణ. ఓకే, శిరీష మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. శ్రీ గంధర్వ ఊచుహు శ్రీ గంధర్వ ఊచుః, వయం విభోతే వయం విభోతే, నటనాట్య గాయక నటనాట్య గాయక, ఏనాత్మ సాద్వీర్ ఏనాత్మ సాద్విర్, యబలౌ జన జసా కృతోహ యబలౌ జసాకృతాః, సయేష నీతో స ఏష నీతో, భవతా దశామిమాం భవతా దశామిమాం, కిముత్పతస్థః. కిముత్పతస్థః, కుశలాయ కల్పతే కుశలాయ కల్పతే। గంధర్వలోకవాసులు స్తుతించిరి, ఏ ప్రభు, నృత్యగాన అభినయములతో మేము సదా నీ సేవలో నెలకొనియుండు వారము, కాని తన బల పరాక్రమములచే ఈ హిరణ్యకశము కశ్యపుడు మమ్ము తన ఆధీనములోనికి తెచ్చుకొనినాడు। అట్టి దానమునికి నీ వలన ఇప్పుడు ఇట్టి దుర్దశ పట్టినది, ఇతని వంటి దుర్మార్గుల హరే కృష్ణ కార్యముల వలన ప్రభుజీ. ఎట్టి లాభము కలుగుగలదు। భాష్యం కూడా చదవన ప్రభుజీ, కంటిన్యూ కంటిన్యూ. భాష్యం, భగవంతునికి విధేయుడైన సేవకునిగా మానవుడు బల పరాక్రమ తేజముల యందు అమిత శక్తిశాలి కాగలడు, కాని ఆసురీ ప్రవృత్తి కలిగిన దుర్మార్గులకు హిరణ్యకశిపుని వంటి దుర్గతి పట్టగలదు। హిరణ్యకశిపుని వంటి వారు కొంతకాలం వరకు
మహాశక్తి సంపన్నులై ఉండవచ్చును. కానీ భగవద్ విధేయులైనటువంటి దేవతలు మాత్రం సర్వదా శక్తివంతులై ఉండగలరు. భగవత్ కరుణచే వారు హిరణ్యకశిపుని ప్రభావమును గలిగిరి. హరే జై కృష్ణ, కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఇక్కడ గంధర్వ లోక వాసులందరూ ఏంటంటే, గంధర్వులు ఏం చేస్తారండి? గంధర్వులు చేసేటువంటి పని ఏంటో చెప్పగలరా ఎవరైనా? జనరల్గా గంధర్వులు దేనికి ప్రసిద్ధి? పాటలు పాడతారండి. పాటలు, నృత్యము. గంధర్వ శాస్త్రం అంటే పాటలు, నృత్యము, నాట్య శాస్త్రము, పాటలు, సంగీతము, ఇవన్నీ కూడా గంధర్వులు చక్కగా చేస్తారు. ఎందుకు చేస్తారు? భగవంతుడి సేవలో భగవంతుణ్ణి కీర్తిస్తారు. దానికోసమే వాళ్ళు ఇలాగా, అంటే ఈ నాట్యము, నాట్య శాస్త్రము, సంగీతము ఇవన్నీ ఉన్నవి ఎందుకు అంటే, భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఇచ్చారండి. ఇప్పుడు 7 సప్త స్వరాలు ఉన్నాయి, సారేగామ పదనిస. సరిగామ పదనిసలు ఉన్నవి కూడా ఈ సప్తస్వరాలు ఉన్నవి భగవంతుణ్ణి కీర్తించడానికి. నారదుడు తన చేతిలో వీణని పట్టుకొని ఉంటాడు. ఆ వీణతోటి ఆయన వాయిస్తూ, ఆ వీణని ఆయన భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేసుకుంటూ అన్ని 14 భువన భాండాలలో కూడా, భువన మండలాల్లో కూడా ఆయన విహరిస్తూ ఉంటాడు. ఆయన చెప్పేటువంటిది ఏంటంటే, భగవంతుడి యొక్క కీర్తన. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ నాట్య శాస్త్రము, నాట్యం కానీ, నృత్యం కానీ, సంగీతం కానీ ఉన్నది భగవంతుడి కోసం మాత్రమే. దాన్ని మనం మామూలుగా వేరే భౌతికమైనటువంటి విషయాలకు వాడడానికి భగవంతుడు సృష్టించలేదు. దాన్ని చక్కగా వాడుకోవాలి, అప్పుడు దానికి సార్థకత అన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళు, వాళ్ళ సేవకి ఆటంకం కలిగిందట హిరణ్యకశిపుడు వల్ల. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఆయన్ని కీర్తించమని చెప్పేవాడు, వాళ్ళ ముందు నృత్యం చేయమని చెప్పేవాడు. అలాగే అంటే ఇది అసురి ప్రవృత్తి అన్నమాట, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హిరణ్యకశిపుడు భగవంతుణ్ణి నమ్మడు. అలాగే ఇప్పుడున్నటువంటి సమాజం కూడా అలాంటి సమాజమే, అసురి సమాజం. భగవంతుడి పట్ల నమ్మకము, శ్రద్ధ లేదు. అలా ఉండడం వల్ల ఏం చేస్తామంటే, మనం నాట్యగాన శాస్త్రాలన్నింటినీ కూడా మెటీరియల్ సాంగ్స్, అంటే భౌతికమైనటువంటి విషయాల గురించి, భౌతికమైనటువంటి మనుషుల గురించి వాళ్ళని కీర్తిస్తూ వాడుకుంటారు. సో మోర్ ఆర్ లెస్ ఇది హిరణ్యకశిపుడు ధ్యానం మెంటాలిటీ. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. సుజాత మాతాజీ చదువుతారా? రిపీట్ చేయండి. శ్రీ హరే కృష్ణ చారణ ప్రభు. ఊచుహు. హరి కృష్ణ మాతాజీ, ఒక కేశ నిమిషం. సుజాత మాతాజీ. శ్రీచారణ ఊచుహు. ఎన్నది ప్రభుజీ? ఏమండి? 51 మాతాజీ. లోకం 51. 51. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీ చారణూచు హరే హరే తవాగ్రి పంకజం. హరే తవాగ్ని పంకజం భవాపవర్గం ఆశ్రితాః భవాపవర్గమాశ్రితాః యదేష సాధు కృచ్చ. యదేష సాధు హృత్యా యస్త్వయాసురః సమాపితః. స్వయాసురః సమాపితః. చారణులు పలికిరి హరి సాధు పురుషులు హృదయములయందు సదా ఒక ఆటంకము వంటి ఈ హిరణ్యకశిపుడు నీచే నశింపబడినందున మేము ఇప్పుడు ఉపశమనము చెందితిమి. సంసార బంధము నుండి బద్ధజీవి మోక్షమును ప్రసాదించడి నీ పాదపద్మములనే మేము ఎల్లప్పుడూ ఆశ్రయించము. భాష్యము. పరమ సాధువులైన భక్తుల మనసులలో కలతను కలిగించడి స్థానములను వధించుటకు నరసింహ భగవానుడు అనగా నరహరి సదా సంసిద్ధుడై ఉండును. హరినామ సంకీర్తనోద్యమమును విస్తరింపజేయుటయందు భక్తులకు సర్వత్రా అనేక కష్ట నష్టములు ప్రమాదములు ఎదురు కావచ్చును. కాని అత్యంత భక్తితో ప్రచారము చేసడి సేవకుడు తనకు నరసింహ భగవానుడే
రక్షకుడని తప్పక తెలుసుకొనవలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నృసింహ భగవానుడు భక్తి విఘ్న వినాశ నృసింహ అంటే నృసింహ భగవానుడు మన భక్తి జీవితంలో కలిగేటువంటి ఆటంకాలని తీసివేస్తాడనమాట. అంటే భక్తులు ఎప్పుడైనా కూడా ప్రచారం చేసేటప్పుడు వాళ్ళు కూడా అనేక రకమైనటువంటి కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మాయా ప్రపంచం ఇది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం కూడా మోర్ ఆర్ లెస్ హిరణ్యకశిపుడు సివిలైజేషనే, ఆసురి ప్రవృత్తి. కాబట్టి మనం కృష్ణుడి గురించి ప్రచారం చేసినప్పుడు వెంటనే కూడా వాళ్ళు ఏం చేస్తారు, అటాక్ చేస్తారు. సో ఈ భక్తుల్ని మరి ఎవరు కాపాడతారు? అదే మనం కనుక చక్కగా భక్తి చేస్తే నృసింహస్వామి మనల్ని కాపాడతారన్నమాట. అది ఈ యొక్క తాత్పర్యం. సో అలాగే చారణులు కూడా అలా చెప్పుకుంటున్నారన్నమాట. వాళ్ళకి ఉపశమనం దొరికిందనమాట హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత. ఓకే, సో ఇంకోటి ఏం చెప్తానంటే, సంసార బంధం నుంచి బద్ధ జీవుడికి మోక్షాన్ని ప్రసాదించే నీ పాద పద్మములను ఎల్లప్పుడూ ఆశ్రయించు. అంటే నరసింహస్వామి యొక్క పాద పద్మాలు ఏంటంట, ఈ సంసారం అనేటువంటి బంధనముల నుండి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 52, గణావతి మాతాజీ శ్రీ యక్షావూచుః. వయమనుచర ముఖ్యాః వయమనుచర ముఖ్యాః కర్మభిస్తే మనోజ్ఞైః. కర్మభిస్తే మనోజ్ఞైః త ఇహ దితిసు తేన చ ఇహ దితిషు తేన ప్రాపితా వాహకత్విక్తం. ప్రాహితా వాహకత్వం సతు జన పరితాపం తత్. సతు జన పరితాపం తత్ కృతం జానతా తే కృతం జానతా తే నరహర ఉపనీతః. నరహర ఉపనీతః పంచతాం పంచవింశః. పంచతాం పంచవింశ. యక్షులు స్తుతించిరి, 24 తత్వములను నియమించువాడా, నీకు ముదమును గూర్చు సేవలను కావించడి కారణమున మేము సర్వోత్తమ సేవకులమని పరిగణింపబడితిమి. అయినను దితిసుతుడగు హిరణ్య కశిపుని ఆజ్ఞచే మేము పల్లకి బోయిలము అయితిమి. ఓ నృసింహదేవా, ఈ దానవుడు ఎల్లరకు ఎంతటి కష్టమును కలిగించెనో నీ వెరుగుదువు, కాని ఇప్పుడు ఇతడు నీచే వధింపబడి పంచభూతములలో కలిసినాడు. భాష్యం చదివిన ప్రభుజీ, భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. దశేంద్రియములు పంచభూతములు 5 తన్మాత్రములు మనస్సు బుద్ధి అహంకారము ఆత్మ అనే అంశములకు దేవదేవుడే నియామకుడు. కనుకనే అతడు పంచవింశ అని సంబోధింపబడినాడు. యక్షులు సర్వోత్తమ సేవకులని భావింపబడినను హిరణ్యకశిపుడు వారిని పల్లకి బోయిలుగా నియమించెను. హిరణ్యకశిపుని వలన సమస్త విశ్వము కష్టముల పాలయ్యెను, కాని అతని దేహం ఇప్పుడు పంచభూతాలలో అనగా పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము కలిసినందున ఎల్లరూ ఉపశమనము పొందిరి. ఆ దానవుని మరణానంతరము యక్షులు తిరిగి తమ భగవత్ సేవా కార్యములో నెలకొనగలిగిరి. అందులకై వారు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొని స్తుతించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీమద్ భాగవతంలో గొప్పతనం ఏంటంటే, ఒక్కొక్క శ్లోకంలో చాలా నిగూఢమైనటువంటి భావము అర్థం అనేది ఉంటుంది. ఈ శ్లోకంలోనే చూడండి ఎంత విషయం, ఎంత లోతుగా ఉన్నదో శ్లోకము. ఇందులో 24 తత్వాల గురించి చెప్తున్నారు. 24 తత్వాల గురించి కృష్ణ భగవానుడు భగవద్గీతలో 13 అధ్యాయంలో చెప్తాడు ప్రకృతి గురించి చెప్పేటప్పుడు. సో ఈ ప్రకృతి అంతా కూడా 24 అంశాలతోటి తయారు చేయబడింది అనమాట. దాన్ని 24 తత్వాలను కూడా అంటారు. ఈ 24 తత్వాలకు నియామకుడు ఎవరు అంటే భగవంతుడే. ఆ 24 తత్వాలు ఏమిటంటే,
దశేంద్రియాలు అంటే చెప్పండి, దశేంద్రియాలు ఏముంటాయి? పంచ ఏముంది చెప్పండి? పంచకర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, అంటే కర్మేంద్రియాలు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనం రెండు చేతులు, లేకపోతే మనం చేసుకునేటువంటి పనులు రెండు కాళ్ళు అలాగే. జ్ఞానేంద్రియాలు అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. సో దశ పదైపోయినాయి. తర్వాత ఐదు తన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఎవరైనా చెప్పగలరా? వాసన వినడం, ముక్కుకి వాసన, చూడటం, వినడం, కంటికి వాసన, మాట్లాడటం, కంటికి చూపు, నోటికి మాట, మాట చెవులకి వినటం, వినడం, అలాగా శబ్దము, పంచ తన్మాత్రలు ఉంటాయి. శబ్దం, చెవులకి శబ్దం అన్నమాట, మన చర్మానికి స్పర్శ, ఇలాగా స్పర్శ. పంచ తన్మాత్రలు. సో 10 5 కలిపితే 15 అయినాయి. తర్వాత పంచమహాభూతములు. పంచమహాభూతములు ఏమేమి ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా? పృథ్వీ, ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశము, 15 5 కలిపితే ఎన్నైనాయి? 20. ఇరవై, ఇరవై. మరియు మనస్సు, బుద్ధి, అహంకారము, ఆత్మ ఎన్నైనాయి ఇప్పుడు? 24. ఇరవై నాలుగు తత్వాలకి కూడా భగవంతుడు నియామకుడు. అంటే ఆత్మకి కూడా నియామకుడు భగవంతుడే. అంటే మొట్టమొదటి విషయం ఏం తెలుసుకోవాలంటే ప్రకృతికి నియామకుడు భగవంతుడు. ఇది మనం తెలుసుకోవాలి ఫస్ట్ విషయం. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, ఈ ప్రకృతి మయాధ్యక్షేన ప్రకృతి. మయాధ్యక్షేన ప్రకృతి అంటే నా యొక్క అధ్యక్షతలో ఈ ప్రకృతి నిర్వహింపబడుతున్నది అనే విషయాన్ని స్వామి చెప్పాడు భగవద్గీతలో. అంటే ప్రకృతి యొక్క పంచభూతాలన్నీ కూడా భగవంతుడి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవన్నీ 24 తత్వాలు, అందులో ఆత్మ కూడా ఉన్నది. అంటే ఆత్మ కూడా భగవంతుడి యొక్క పరాప్రకృతి, భగవంతుడి యొక్క తటస్థ శక్తి ఆత్మ. అంటే ఆత్మ కూడా భగవంతుడి యొక్క నియామకత్వంలోనే ఉంటుంది. అంతేగాని ఆత్మ పరమాత్మతో సమానం కాదు. ఆత్మ పరమాత్మతో సమానమైతే నియమించేవాడు ఎవరు, నియమింపబడేవాడు ఎవరు? అది ఎలా సాధ్యపడుతుంది ఆలోచించండి. ఒక రాజు ఉంటాడు, ప్రజలు ఉంటారు. భగవంతుడు రాజుతో సమానమైతే ప్రజలందరూ కూడా ఆత్మలు, జీవులతో సమానం. నియమించేవాడు ఒకడు ఉంటాడు కాబట్టి అందరూ కంట్రోల్లో ఉంటారు. అందరూ నియమించే వాళ్ళు అయితే అది ఎలా కంట్రోల్లో ఉంటుంది? ఆ విశ్వం అనేది కంట్రోల్లో ఉండదు దాన్ని. కాబట్టి ఇక్కడ కూడా మనకు కన్ఫర్మ్ చేసి చెప్తున్నారు 24 తత్వాలు, అందులో ఆత్మ కూడా ఉన్నది. ఆత్మకి కూడా భగవంతుడు నియామకుడు. అయితే ఈ హిరణ్యకశిపుడు వాళ్ళని పల్లకి బోయి వాళ్ళలాగా వాడుకున్నాడు. ఎవర్లని? యక్షులని. యక్షులు అంటే చాలా బలం ఉన్నటువంటి వాళ్ళు. యక్షులు, రాక్షసులు, వాళ్ళకి చాలా బలం ఉంటుంది అన్నమాట. యక్షులకు అంత బలం ఉన్నటువంటి యక్షులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళని వాళ్ళు ఏం చేశారంట, పల్లకి బోయ బోయల్లాగా వాళ్ళు వాడుకున్నాడు హిరణ్యకశిపుడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, భగవంతుడు ఆ హిరణ్యకశిపుణ్ణి మట్టుపట్టి ఆయన శరీరం పంచభూతాల్లో కలిసిపోయేలా చేశాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత లోతుగా ఉంది. 24 తత్వాలకు నియామకుడైనటువంటి భగవంతుడు ఈ రాక్షసుడైనటువంటి, అసురుడైనటువంటి ఈ హిరణ్యకశిపుని వధించి అతని శరీరాన్ని పంచభూతాల్లో కలిపేశాడు. అంటే అది తెలుసుకోవాలన్నమాట. ఆయన హిరణ్యకశిపుడి శరీరం అయినా కూడా పంచమహాభూతాలతో చేసి ఉంటది. అతను కూడా, హిరణ్యకశిపుడిలో కూడా మనస్సు, బుద్ధి, అహంకారం కూడా ఉంటుంది. హిరణ్యకశిపుడిలో ఆత్మ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఎవరైనా ఎంత పెద్ద రాక్షసుడైనా కూడా వాడు భగవంతుడి ముందు దాసుడే. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామండి. ఎస్, ఎవరు నెక్స్ట్ చదువుతారు చెప్తాను. ఎస్ చదవండి. ఓకే, శ్రీ కిం పురుష ఊచు
श्री किम पुरुषा ऊचुः। वयं किं पुरुषास्त्वं तु वयं किं पुरुषास्त्वं तु महापुरुष ईश्वरः महापुरुष ईश्वरः। अयं कुपुरुषो नष्टो धिक्कृतः अयं कुपुरुषो नष्टो साधुभिर्यदा धिक्कृतः साधुभिर्यदा। किं पुरुष लोकवासులు పలికిరి, మేము అల్పజీవులము, నీవు పరమ నియామకుడకు దేవదేవుడివి, కనుక మేమెట్లు నిన్ను సముచితముగా ప్రార్థింపగలము? సాధువులకు విసుగు పుట్టించి వారిచే దూషుడైనంతటా ఈ దానముని నీవు వధించుది. ప్రభువాదులు వారి భాష్యము: ధరణిపై తాను అవతరించుటకు గల కారణమున భగవంతుడే స్వయముగా భగవద్గీత 4.7.8 ఇట్లు పలికెను: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాలి కనుగునో మరియు ఆ ధర్మం వృద్ధి చెందునో ఆ సమయమున నేను అవతరించును. సాధువును రక్షించుటకు, దుర్మార్గులు నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమున నందును నేనే అవతరించును. దానవులను సంహరించుట, భక్తులు రక్షించుట అనేది రెండు రకముల కార్యములను చేయుటకే భగవంతుడు అవతరించును. దానవులచే భక్తులు అతిగా కలతకు గురి అయినప్పుడు వారికి రక్షణము నసుగుటకే భగవానుడు తప్పక వివిధ అవతారములు అరుదందించును. ప్రహ్లాదుని అనుసరించే భక్తులు అభక్తులు యొక్క అసూయకర్మలచే కలత చెందరాదు. పైగా శ్రద్ధతో వారు తమ నియమములకే కట్టుబడి ఉండి తమకు వ్యతిరేకముగా కొనసాగుతున్నట్టి అసూయకర్మలు తమ భక్తిని నిలుపుజేయజాలవని పూర్తి విశ్వాసము కలిగి ఉండవలను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కిం పురుషులు అని కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు ఒక రకమైనటువంటి జాతి వాళ్ళు. ఎలాగైతే కిన్నరులు, కిం పురుషులు, చారణులు, విద్యాధరులు, వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి ప్రాణులు, రకరకాలైనటువంటి జీవులు అన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నీవు పరమ నియామకుడవగు దేవాది దేవుడవు. కృష్ణ భగవానుడు ఎవరండి? పరమ నియామకుడవు అగు దేవాది దేవుడు, రైట్? కనుక మేము నిన్ను సముచితంగా ప్రార్థింపగలమా అని అడుగుతున్నారు. మేమేమో చాలా అల్పజీవులం, అలాంటి అల్పజీవులమైనటువంటి మేము దేవాది దేవుడవైనటువంటి నిన్ను ఎలా సముచితముగా ప్రార్థింపగలము అని అడుగుతున్నారన్నమాట. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చూడండి. భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ఫార్మాట్ మనం వాడాలి. ఏంటంటే, మొట్టమొదటిగా మనని మనం కించపరచుకోవాలి. నేను చాలా గొప్పవాడిని, నేను నిన్ను పూజిస్తున్నాను అని అనడం కాదు, నాకన్నా తక్కువ వాడు ఎవరు లేరు అనేటువంటి భావన మనలో ఉండాలి. నేను చాలా తక్కువ వాడిని, చాలా చిన్నవాడిని, చాలా తక్కువ స్థాయి వాడిని నేను అని మన మనసులో భావనతోటి, నువ్వు ఎంత గొప్పవాడు, నువ్వు సర్వోత్కృష్టమైనటువంటి సర్వోన్నతుడు, పురుషోత్తముడివి, నిన్ను నేను ఎలా భజించగలను అనేటువంటి భావన మన మనసులో కలిగిందనుకోండి, వెంటనే మనకి భక్తి గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు మనం భక్తి, అప్పుడు మనం సరిగ్గా నామాన్ని జపం చేయొచ్చు. అప్పుడు భగవంతుణ్ణి మనం కరెక్ట్గా ఆయన పాద పద్మాలను పట్టుకోవచ్చు. కాబట్టి సీక్రెట్ అనేది ఇదే సీక్రెట్ భక్తిలో. ఏంటంటే, మనని మనం తక్కువగా అనుకోవాలి, భగవంతుణ్ణి ఎక్కువగా కీర్తించాలి. అలా చేయాలి. భగవంతుడి ముందు మాత్రం కంపల్సరీగా చేయాలి ఇది. ఇక్కడ అలాగే కూడా ఆ భగవద్గీతలోని శ్లోకాన్ని చెప్పారు, యదా యదా హి ధర్మస్య అని. ఎప్పుడైతే కనుక ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ఏమవుతుందండి, స్వామి అవతారం తీసుకుని ఏం చేస్తాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అంటే భక్తులని కాపాడుతాడు. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో, దుష్కృతులు ఉన్నారో, పాపాత్ములు ఉన్నారో, ఆసురీ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే శాస్త్రాలను పాటించకుండా పాపాత్ములలాగా అధర్మమైనటువంటి పనులను చేస్తున్నారో, వాళ్ళని శిక్షిస్తాడు స్వామి. ఎలాగైతే ఇక్కడ హిరణ్యకశిపుడు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని చాలా ఇబ్బంది పెట్టాడు, కానీ ప్రహ్లాదుడు చూడండి, తన భక్తిని తాను మానుకోలేదు, తన నియమాలని తాను పాటించాడు.
అంటే హిరణ్యకశిపుడు అందరినీ బాధ పెట్టాడు. ఎవరైనా కూడా భగవంతుడి యొక్క భక్తి చేస్తే వాళ్ళని చంపేసేవాడు. కానీ సొంత కొడుకైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం భయపడలేదు. భగవంతుడి పాదపద్మాలని గట్టిగా పట్టుకొని భగవంతుడి పట్ల శ్రద్ధతో ఉన్నాడన్నమాట. అంటే ఇది మనం నేర్చుకోవాలండి. ఏంటంటే మనకి భగవంతుడి పట్ల నమ్మకం ఉండాలని. భగవంతుడు యొక్క ఆస్తిత్వము, భగవంతుడి యొక్క గొప్పతనము మనం ఒప్పుకొని తెలుసుకోవాలన్నమాట. అలా మనం మనసు నిండా శ్రద్ధగా కనుక పూజించినట్టయితే ఎలాగా స్వామి ప్రహ్లాదుడిని కాపాడాడో అలాగే మనని కూడా కాపాడుతాడు. మన జీవితంలో ఉండేటువంటి ఎప్పుడైనా కూడా కష్టాలు వస్తే స్వామి మనని స్వయంగా ఎలా ప్రహ్లాదుడి కోసం తాను అవతారం తీసుకుని వచ్చాడో అదే విధంగా మనని కూడా కాపాడుతాడు స్వామి. కాబట్టి మనకు ఉండాల్సింది ఏమిటంటే, ఏమిటి చెప్పండి, మనకు ఉండాల్సింది ఏమిటి చెప్పండి. భక్తి శ్రద్ధ, భక్తి ఎస్, శ్రద్ధ, మనకి ఉండాలి నమ్మకం పరమాత్మ ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి, రైట్? మనకి నమ్మకం ఉండాలి, అలాగే మనకి ఇచ్చినటువంటి నియమాలని మనం కట్టుబడి ఉండాలి. ఓకే, మనకి అనుకూలంగా లేదు కదా అని చెప్పి నియమాలని విడిచిపెట్టకూడదు. ఎలాగైతే ప్రహ్లాదుడు తనకి ఎంత ప్రతికూలంగా కూడా ఉన్నా కూడా ఆయన భగవంతుడి పాదపద్మాలని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి భగవంతుడు కూడా ప్రహ్లాదుని విడిచిపెట్టలేదు. అదే మనం ఏం చేస్తాము, మనకు కొద్దిగా కష్టం వస్తే భక్తిని పక్కన పెట్టేస్తాం. సో మనం భగవంతుని పక్కన పెట్టేస్తే భగవంతుడు కూడా మనని పక్కన పెట్టేస్తాం, రైట్? సో మనం ప్రహ్లాదు నుంచి నేర్చుకోవాలన్నమాట. ప్రహ్లాదుడు ఎంత చక్కటి భక్తుడు, ఎంత కష్టం వచ్చినా ప్రహ్లాదుడి కన్నా పెద్ద కష్టం అయితే మనకి రాదు, రాబోదు కూడా. కాబట్టి ప్రహ్లాదుడు ఒక ఉత్తమమైనటువంటి భక్తుడు, ఆయన అడుగు జాడలలో మనం నడవాలి. ఓకే, నెక్స్ట్ హైమా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, హరే దండోత్తమ కృష్ణ, ధన్యవాద ప్రణామ. శ్రీ వైతాళికా ఊచుః శ్రీ వైతాళికా ఊచుః. శుభాసుసత్రేషు తవామలం యశో. తపాసు సత్రేషు తవామలం యశో. ఈత్వా సపర్యాం మహతీం లభామశీమహే. గీత్వా సపర్యాం మహతీం లభామహే. యస్తామనైషీద్వశమేష దుర్జనో. యస్తామనైషీద్వశమేష దుర్జనో. దృష్ట్యా హతస్తే భగవన్ యథామయః. ద్విష్ట్యా హతస్తే భగవనన్యథామయా. హరే కృష్ణ ప్రభు. వైతాళికలు పలికిరి, భగవాన్ మహాసభలలోను యజ్ఞస్థలములలోను నీ అమల యశో కీర్తనము చేసిన కారణమున మేము ఎల్లరి నుండి గౌరవమును పొంది ఇంటిమి. కాని ఈ దానవుడు ఆ స్థానమును చేజిక్కించుకొనినాడు. దీర్ఘ రోగము నయము చేసుకున్నట్లు మా అదృష్టం వలన ఇప్పుడు నీవు ఈ మహాదానవుని వధించితివి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయండి, మంచి విషయాలు, తెలుసుకోవాల్సినటువంటివి. మొదటి విషయం ఏంటంటే, ఈ వైతాళికులు భగవంతుణ్ణి పొగుడుతూ ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మహాసభలలో యజ్ఞస్థలాల్లో కూడా మేము వెళ్ళి నీ యొక్క కీర్తనను చేస్తాము, నీ కీర్తన చేయడం వల్ల మాకు గౌరవం, మేము పొందేవాళ్ళమని. మొదటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా భగవంతుణ్ణి కీర్తిస్తే మనకి గౌరవం అనేది వస్తుంది. కానీ గౌరవం రావాలని మనం చేయకూడదు. అమానినా మానదీన కీర్తనీయ సదాహరి, అంటే మనకి గౌరవం వచ్చినా మనకి, లేకపోతే మనల్ని ఎవరైనా కూడా నిందించినా కూడా మనం పట్టించుకోకుండా భగవంతుడి యొక్క కీర్తన చేయాలి. కానీ ఎవరైనా కూడా భక్తుడు సిన్సియర్గా కనుక భక్తి చేసినట్టయితే, చక్కగా మనం కీర్తన చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు. అంటే మనకి కీర్తన చేయడానికి ఏదో సంగీతం రావాలని ఏం లేదు, నాకు చాలా మంచి ట్యూన్ లేదు, నాకు తాళం రాదు, అవసరం లేదు. జనాలు ఏం చూస్తారంటే, మీలో ఉండే భక్తిని మాత్రమే చూస్తారు. మీరు భక్తితోటి చక్కగా భగవంతుడి కీర్తన చేస్తే అందరికీ అర్థమవుతుంది, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, దీర్ఘ రోగము నయమైనట్లు మీరు మా అదృష్టం వల్ల ఇప్పుడు ఈ మహాదానవుణ్ణి వధించారు అని. ఇప్పుడు మనకి ఏదైనా దీర్ఘకాలముగా ఒక రోగం ఉన్నట్లయితే, కొంతమందికి అనుభవం ఉంటుంది, మీలో దీర్ఘకాలముగా ఒక ప్రాబ్లం అనేది ఉన్నది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆ డాక్టర్ మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు,
ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రోగం నయమైపోయింది. చాలా ఏళ్ళగా లెటర్సే సరిగా కనిపించడం లేదనుకోండి, చాలా ఏళ్ళ తర్వాత ఆపరేషన్ చేసి కంటికి కళ్ళద్దాలు పెట్టుకుంటే చక్కగా క్లియర్గా కనిపిస్తుంది, అయితే కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకోండి, దానికి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కాళ్ళు అంతా నీట్గా నడవడం కుదురుతుంది. సో అదైనా కూడా ఒక దీర్ఘకాలంగా ఉండేటువంటి ఒక రోగం పోయినట్టయితే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే కనుక ఈ హిరణ్యకశిపుడిని చంపేసిన తర్వాత వాళ్ళు అంత చక్కగా ప్రార్థిస్తున్నారు. 55 నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. గీతామాతాజీ హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. శ్రీ కిన్నరా ఊచుహు శ్రీ కిన్నెరా ఊచుహు. వయమీష వయమీస కిన్నర గణాస్తవానుగా కిన్నెర గణాస్తవానుగా దితిజేన దితిజేన విష్టి మమునానుకారితాః విష్టి మమునానుకారితాః భవతా హరే భవతా హరే స వృజినో వసాదితో స వృజినో వసాదితో నరసింహనాథ నరసింహనాద విభవాయ నో భవ. విభవాయ నో భవ. కిన్నెరలు పరికి పరమేశ్వర, మేము నీ నిత్య దాసులమైనను నిన్ను సేవించుటకు బదులు ఎటువంటి వేతనము లేకుండా ఈ దానవుని సేవలో నిరంతరం నెలకొంటిమి. ఇప్పుడు ఈ పాపి నీచే హతుడైనాడు కనుక ఓ నృసింహదేవ నాదా, నీకు మా వందనములు. దయతో మాకు రక్షకుడివై నిలిచి ఉండుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. భాగవతంలోని గొప్పతనం చూసారా, ఒక్కొక్క శ్లోకంలో ఎంత భక్తి భావన ఉంటుందంటే, కేవలం ఈ భాగవతాన్ని మనం శ్రద్ధగా గనక సేవించినట్టయితే, శ్రవణం చేసినట్టయితే మనలో కూడా భగవత్ భక్తి అనేటువంటి భావన మన మనసులో వచ్చేస్తుంది. మనం సపరేట్గా వేరే పని చేయాల్సినటువంటి అవసరం లేదు, కేవలం భాగవతం విన్నంత మాత్రాన మనకి భగవంతుడి పట్ల విశుద్ధమైనటువంటి భక్తి భావన కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, మేము మీ నిత్య దాసులము మొదటి విషయం, అయితే నిన్ను సేవించడానికి బదులుగా ఎటువంటి వేతనం లేకుండా ఆ దానవుణ్ణి సేవించాల్సినటువంటి పరిస్థితి మాకు వచ్చింది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కొక్క శ్లోకంలో ఎంత మీనింగ్ ఉందంటే, మనం తీసే కొద్దీ మనకి మీనింగ్ దొరుకుతుందండి. ఎట్లాగంటే ఇప్పుడు నిత్య దాసులు అని చెప్తున్నారు కదా, అసలు ప్రతి జీవుడు భగవంతుడి యొక్క నిత్య దాసుడే. జీవేర స్వరూపహాయ కృష్ణేర నిత్య దాస, అంటే జీవుడందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క నిత్య దాసులే, భగవంతుడి యొక్క దాసులే అందరు జీవులు కూడా. మనకి తెలిసి ఉండవచ్చు, తెలియకుండా ఉండవచ్చు, ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు నిత్య సిద్ధులు, వాళ్ళు ఆధ్యాత్మిక లోకములలో ఎటువంటి జన్మ మృత్యుల పరంపర లేకుండా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఎవరైతే ఒప్పుకోవడం లేదో, ఎవరైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదో, వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలని అనుభవిస్తూ తాపత్రయాలని అనుభవిస్తూ జన్మ మృత్యువుల యొక్క వలయంలో చిక్కుకొని ఉన్నారు. ఇది మన పరిస్థితి. అంటే మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక విషయం, నేను భగవంతుడి యొక్క నిత్య దాసుణ్ణి అనే విషయాన్ని, కేవలం ఈ విషయం తెలుసుకుంటే చాలు. అంతగానే అసలు ఇంకేం లేదు, ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. మన జన్మలో ఏమనుకుంటామండి, మన ప్రపంచంలో ఎవరికైనా నేను దాసుడిని అంటే, చీచి నేను దాసుడిని ఏంటి, నేనే స్వామిని అని కదా, నేనే బాస్ని అని, నేను ఇంకెవరు, ఎవరు నాకు బాస్ ఏంటని, నేనే బాస్. ఇది భౌతికమైనటువంటి భావన. ఈ భావన వల్లనే మనం యాక్చువల్గా ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుని ఉన్నాం. మనలో ఈ భావన ఉందన్నమాట, భగవంతుడు ఏంటి, నేనే భగవంతుడిని అని. ఈ భావన వల్లనే మనం ఇన్ని తాపత్రయాలని అనుభవిస్తున్నాం అనమాట ఈ భౌతిక ప్రపంచంలో. ఏ రోజైతే ఏ జన్మకైతే తెలుసుకుంటామో నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అని, నిత్య దాసుణ్ణి అనే విషయం తెలుసుకున్నట్టయితే మనకి ఆ జన్మకి అప్పుడే ముక్తి లభిస్తుంది. అది సీక్రెట్. అది అయితే ఎటువంటి వేతనం లేకుండా కూడా ఈ దానవుడి సేవలో నిరంతరము నెలకొంటిమి. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరి సేవలో నెలకొనాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హిరణ్యకశిపుడి సేవలో నెలకొనాలా,
నరసింహస్వామి యొక్క సేవలు నెలకొని ఉండాలా? ఇప్పుడు కనుక మనము భగవంతుడి యొక్క సేవలో మనం లేనట్టయితే మాయ సేవనే చేసినట్టు అవుతుంది. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, నాకు భగవంతుడు అవసరం లేదు, నాకు భగవంతుడి సేవ అవసరం, నేను చాలా మంచివాడిని, నేను దేశానికి సేవ చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, అంత సేవ చేస్తున్నాను. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భగవంతుణ్ణి విడిచిపెట్టిన తర్వాత నరసింహస్వామిని విడిచిపెట్టినటువంటి వాడు ఎవరైనా కూడా వాడు చేసేటువంటి సేవ ఎటువంటిది అంటే హిరణ్యకశిపుడి యొక్క సేవ. అది ఎంత గొప్ప సేవ అయినా ఉండొచ్చు, అది హిరణ్యకశిపుడి సేవనే అవుతుంది, రాక్షసుల యొక్క సేవనే అవుతుంది. అంతేగాని అది ఆధ్యాత్మికం కాదు. అలాంటి సేవకి ఎటువంటి అస్తిత్వము లేదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, దానికి వచ్చే జన్మలో వచ్చేటువంటి ఏ ప్రయోజనం అనేది అసలు లేనే లేదు. అది అసత్. అసత్ అంటే తాత్కాలికము, దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. అదే నరసింహస్వామికి చేసినటువంటి ఎంత చిన్న కైంకర్యమైనా కూడా అది మనకి జన్మ జన్మలతో పాటు, జన్మ జన్మల పాటు మనతోటే ఉంటుంది. అది మన నిధి అనమాట. మన భగవంతుడికి చేసుకునేటటువంటి సేవ ఏదైతే ఉందో అది మనతో పాటు వచ్చేటువంటి నిజమైన ఆస్తి. మన ఆస్తులు ఏవి మనతో రావు, మనం చనిపోయినప్పుడు ఇక్కడే ఉండిపోతాయి. కానీ మనతో పాటు మనతో వచ్చే అటువంటి ఆస్తి ఏమిటంటే ఈ భక్తి, మనం చేసుకున్నటువంటి సేవనే మనతో పాటు వస్తుంది, కానీ ఇంకేమీ రాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. అన్నపూర్ణ మాతాజీ. శ్రీ విష్ణు పార్షద, ఒకసారి శ్లోక నంబర్ చెప్పరండి. ఓకే మాతాజీ, 56. ఓకే ప్రభు చెప్పండి. ప్రభు శ్రీ విష్ణు పార్షదా ఊచు, శ్రీ విష్ణు పార్షదా ఊచు, అద్వైతధర్రీ నరరూపమద్భుతం తే, అద్వైతదైనః నరరూపమద్భుతం తే, దృష్టం నః శరణదః సర్వలోక శర్మః. దృష్టం నః శరణదః సర్వలోక శర్మ, సోయం తే విధికర ఈశ విప్రశప్త శప్త. సోయం తేన్ విధికర ఈశ విప్రసప్త, తస్యేదం నిధనం మనుగ్రహాయ విద్మః. తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః. విష్ణు పార్షదులు ఇట్లు స్తుతించిరి. దేవా, పరమాశ్రయ దాత, సర్వలోక మంగళమైన నీ అద్భుతమగు నృసింహ రూపమును మేము నేడు గాంచితిమి. ఈశ్వర, నీ సేవలో నెలకొనియుండిన జయుడే ఈ హిరణ్యకశిపుడనియు, బ్రాహ్మణ శాపమున అతడు అసుర జన్మను బడసినాడనియు మేమెరిగి ఉన్నాము. అతడిప్పుడు వధింపబడుట నీ ప్రత్యేక అనుగ్రహమే అని మేము తలంచుచున్నాము. భాష్యము చదవమంటారు ప్రభు. మాతజీ, అన్నపూర్ణ మాతజీ, కృష్ణ అన్నపూర్ణ మాతజీ, వినిపిస్తుందా మీకు? చదవనండి. చదవండి చదవండి. ఎస్ చదవమంటారా? చదవండి. ఓకే. భాష్యపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. హిరణ్యకశిపుడు ధరణికి అరుదంచుట, భగవంతునికి శత్రువుగా వ్యవహరించుట ముందే నిర్ణయింపబడినది. సనకాదులను అనగా సనకుడు, సనత్కుమారుడు, సనందనుడు, సనాతనుడు అడ్డగించినందున జై విజయులు శాపగ్రస్తులైరి. తన సేవకులకు ఇవ్వబడిన శాపమును ఆమోదించిన భగవానుడు వారు భవిష్యత్తు తమ సమ్మతించాను. జయ విజయులు కవిత చదివినప్పటి
తనకు శత్రువులుగా వర్తింపుండని భగవానుడు వారికి ఉపదేశించాను. ఆ విధముగా వారు 3 జన్మల పిదప తిరిగి తమ స్థానములను చేరగలరు. లేనిచో వారు 7 చేయవలసి వచ్చును. భవద్వ శత్రువుగా వ్యవహరించి ఇప్పుడు కనుక హిరణ్యకశిపుని నృసింహ భగవానుడు వధించుట వారిపై ప్రత్యేక అనుగ్రహమే అని విష్ణు భావించేది. శ్రీమద్ భాగవతమునందలి నృసింహదేవుడు హరే కృష్ణ. చూడండి, ఇది చాలా అద్భుతమైన శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? విష్ణు పార్షదులు చెప్తున్నారు. విష్ణు పార్షదులు అంటే, సీ సపోజ్ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. లేకపోతే ఒకే ఊళ్ళో నుంచి ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి వాళ్ళకి ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. అంటే మా ఊరు వాడు అని కదా. అలాగే లేకపోతే ఒకే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళకు కూడా వేరే రకమైనటువంటి బాండింగ్ ఉంటుంది. విష్ణు పార్షదులు జయ విజయులకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటో మనకు తెలుసు కదా. జయ విజయులు వీళ్ళెవరు? వాళ్ళు కూడా విష్ణు పార్షదులే. వాళ్ళు బయట గేట్ బయట నుంచుని ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్స్. జయ విజయ. అయితే ఒకరోజు ఏం జరిగింది, ఈ నలుగురు కుమారులు వచ్చారు, సనక సనందనాథులు. వచ్చినప్పుడు వాళ్ళకి దారి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు శాపాన్ని ఇచ్చారు. శాపం ఇవ్వడం వల్ల ఏం జరిగింది, మీరు 3 జన్మలు అసురుల కింద ఉండాలి, లేకపోతే 7 జన్మలు మంచి మంచి జన్మలు ఉండవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు 3 జన్మలు మేము అసురుల కిందనే ఉంటాము, మేము వెంటనే భగవంతుడి ధామానికి రావాలి అని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి విష్ణు పార్షదులకి తెలుసు, ఇక్కడ చనిపోయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో హిరణ్యకశిపుడు, వాడు ఎవరో కాదు, ఎవరైనా భగవంతుడి యొక్క పార్షదుడు, విష్ణు పార్షదుడు, వైకుంఠ లోకంలో ఉండేటువంటి జయ విజయంలో ఒకడు. శాపగ్రస్తుడు అవ్వడం వల్ల ఈ విధమైనటువంటి లీల జరిగింది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే అంటే మావాడే కదా, అతను కూడా హిరణ్యకశిపుడు అంటే హిరణ్యకశిపుడు జయ విజయంలో ఒకడే కదా. మావాడి ఇలా శాపగ్రస్తుడై ఇలాగా మీ చేత శిక్షింపబడ్డాడు కాబట్టి ఇది మీ అనుగ్రహం, ఇది మేము మీ అనుగ్రహం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. అది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నాకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, సర్వలోక మంగళమైనటువంటి నీ అద్భుతమగు నృసింహ రూపాన్ని మేము నేడు దాచలేము. అంటే నృసింహ రూపం అనేది, నృసింహ రూపము సర్వలోక మంగళము, అంటే మంగళమయమైనటువంటి రూపము నరసింహస్వామి. అలాంటి స్వామి వారి రూపాన్ని మేము ఇవాళ గాంచగలిగితిమే అని వాళ్ళు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా వాళ్ళు భగవంతుణ్ణి స్తుతించారు. ఇక్కడతోటి ఈ చాప్టర్ అయిపోయింది. అధ్యాయము 9వ అధ్యాయం మొదలు పెడదాము. ప్రహ్లాదుడి స్తుతులతో నృసింహదేవుని శాంతింప చేయుట. ఎస్, ఎవరు చదువుతారు ఇది? హైమావతి మాతజీ చదువుతారా? కృష్ణ ప్రభుజీ ఎస్, ఓకే ప్రభు కృష్ణ, ఓకే, అందరికి ఛాన్స్ ఇస్తాను, ఒక్కొక్కరికి 1 బై 1 ఛాన్స్ ఇస్తాను. ఓకే, హైమావతి మాతజీ ఫస్ట్ స్టార్ట్ చేయండి, చెప్తాను ఈ పేజ్ మొత్తం చదవండి, చెప్తాను నేను ఆపమని చెప్పినప్పుడు చెప్పండి, కంటిన్యూ చేయండి. 9వ అధ్యాయము. ప్రహ్లాదుడు స్తుతులతో నృసింహదేవుని శాంతింప చేయుట. హిరణ్యకశిపుని వదనానంతరము నృసింహ భగవానుడు మిగులకు ఉన్నప్పుడు బ్రహ్మదేవు ఆదేశం అనుసరించి భక్త ప్రహ్లాదుడు ఆ దేవదేవుని శాంతింపజేయుట ఈ అధ్యాయంలో వర్ణితమైనది. హిరణ్యకశిపుని వధించిన పిమ్మటయు నృసింహుడు మిక్కిలి కోపంతో ఉండెను. బ్రహ్మాది దేవతలు అతన్ని శాంతింపజేయజాలకపోయేది. చివరకు లక్ష్మీదేవి కూడా నరసింహదేవుని ముందుకు వెళ్ళటకు సాహసింపలేకపోయాను. అంతట బ్రహ్మ ప్రహ్లాదునితో భగవంతుని చింతకేగి శాంతింపచేయమని పలికెను. తన ప్రభువైన నృసింహ భగవాను వాత్సల్యమును గూర్చి పూర్తి విశ్వాసమును కలిగిన ప్రహ్లాదుడు దానికి ఏమాత్రము భయపడలేదు. గంభీరముగా అతడు భగవత్పాద పద్మమును చేరి మంత్రము కావించెను. భక్త ప్రహ్లాదుని ఎడగా అమితానురాగము కలిగిన నృసింహ భగవానుడు అతని శిరస్సుపై తన కరమునుంచెను. ఆ స్పర్శ వలన అతనికి వెంటనే బ్రహ్మజ్ఞానము అనగా ఆధ్యాత్మ జ్ఞానము కలిగి పూర్తి జ్ఞానముతోనూ పారవశ్యముతోనూ దేవదేవుని స్తుతింపసాగెను. స్తోత్ర రూపమున
భక్త ప్రహ్లాదుడు వసికిన ఉపదేశములు ఇట్లున్నవి. భక్త ప్రహ్లాదుడు ఇట్లు పలికెను, నేను భగవంతుని స్తుతింపగలుగుతున్నందులకు గర్వించటం లేదు. భక్తి లేకుండా ఎవడును అతన్ని ప్రసన్నం చేయజారడు, కనుక అతని కరుణనే నేను ఆశ్రయిస్తున్నాను. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, తపస్సు, యోగము వంటి వానిచే ఎవడును ఆ దేవదేవుని ప్రసన్నం చేయజారడు. నిజముగా ఇవేవియును అతన్ని ప్రసన్నం చేయజాలవు. కేవలము విశుద్ధ భక్తి చేతనే అతడు ప్రసన్నుడగును. ద్వాదశ గుణయుక్తుడైనను బ్రాహ్మణుడు అభక్తుడైనచో భగవంతునికి ప్రీతిపాత్రుడు కాజారడు. కాని చండాలర వంశపురు పుట్టినను ఎవడేని భక్తుడైనచో అతని స్తుతులను భగవంతుడు స్వీకరించును. నిజమునకు భగవంతునికి ఎవరి స్తుతులు అవసరము లేదు. కాని భక్తుడు అతన్ని స్తుతించినచో గొప్ప లాభమును పడేయగలడు. కనుక నీచ కుటుంబమున పుట్టిన అజ్ఞానులైనను శ్రద్ధతో హృదయపూర్వకముగా భగవంతుని స్తుతింపవచ్చును. దేవదేవుడు వారి స్తుతులను తప్పక స్వీకరించగలడు. ఇక భగవంతుని స్తుతించినంతని మనుజుడు బ్రహ్మభూత స్థితిలో నెలకొన్న వాడగును. కృష్ణ మాతాజీ క్యూ హరే కృష్ణ ప్రభు, నెక్స్ట్ ఉషా శ్రీ మాతాజీ చదువుతారా. హరే కృష్ణ ప్రభుజీ. నృసింహ భగవానుడు సమస్త మానవాళి యొక్క లాభము కొరకే అవతరించను, కానీ ఒక్క ప్రహ్లాదుని కొరకు కాదు. భీకరముకు నృసింహ రూపము అభక్తునికి భయము కొల్పవచ్చునేమో, కానీ భక్తుని యొక్క మాత్రము ఇతరుల తరములే అతడు సదా వాత్సల్యమును కనబరచును. భౌతిక జగత్తునందలి బద్ధ జీవనమే నిజమునకు అత్యంత భయావహమైనది. భక్తుడు దానికి తప్ప మరి ఏ ఇతరమునకు భయపడడు. సంసార భయము మిథ్యాహంకారం వలననే కలుగును. కనుక భగవద్దాసునికి దాసునిగా నవుటయే ప్రతి జీవి యొక్క జీవిత చర్మ లక్ష్యమై ఉన్నది. భౌతిక జగత్తునందలి జీవుల దుఃఖమయ పరిస్థితి కేవలము భగవత్కరుణ వలననే పరిష్కరింపబడగలదు. బ్రహ్మాది దేవతల వంటి వారు లేదా స్వంత తండ్రి వంటి నామమాత్ర రక్షకులు ఉన్నప్పటికీ భగవంతుడే ఉపేక్షించినచో వారేదియూ చేయజాలరు. కాని భగవత్ చరణారవిందములను సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు ప్రకృతి దాడి నుండి బయటపడగలడు. కనుక ప్రతి జీవుడు నామమాత్ర భౌతిక సౌఖ్యమునకు ఆశ్రితుడు కాగా సర్వ విధముల భగవంతుని ఆశ్రయించవలెను. అదియే మానవ జన్మ కార్యము. ఇంద్రియ భోగమునకు ఆకర్షితులగుట కేవలము మూర్ఖత్వమే. భగవద్భక్తుడగుట లేదా అభక్తుడగుట అనునది ఉచ్చ నీచ జన్మలపై ఆధారపడదు. బ్రహ్మ లక్ష్మీదేవి అయినను భగవానుని సంపూర్ణానుగ్రహమున గ్రహమును బడయజాలరు. కాని భక్తుడు అట్టి భక్తియుత సేవను సులభముగా పొందగలడు. ఉచ్చ నీచ భేదము లేకుండా ఎల్లరూ భగవత్కరుణ సమానముగా ఎల్లరకు భగవత్కరుణ సమానముగా లభించుచున్నది. నారదమునిచే అనుగ్రహింపబడినందుననే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యను. భక్తుని భగవానుడు ఎల్లవేళలా నిరాకారవాదుల నుండి శూన్యవాదుల నుండి రక్షించుచుండును. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయమున పరమాత్మ రూపమున నిలిచిన వాడే రక్షణమును సమస్త లాభములను ఒసగును. ఆ విధముగా అతడు ఒకప్పుడు సంసారకర్తగను మరొకప్పుడు రక్షకునిగను వర్తించుచుండును. కనుక పరస్పర విరుద్ధతలకు ఎవడునూ భగవంతునిపై దోషారోపణము చేయరాదు. అతని యోచన వలననే నానా రకములకు జీవజాలమును మనము ఈ భౌతిక జగత్తునందు కాంచుచున్నాము. చివరకు అవి అన్నియును అతని కరుణయే అయ్యున్నవి. సమస్త జగత్తు భగవంతునికి అభిన్నమైనను భౌతిక జగత్తు మాత్రము ఆధ్యాత్మిక జగత్తునకు భిన్నమై ఉండును. కేవలము భగవత్కరుణ వలననే ఎవడైనను అద్భుతమగు ప్రకృతి ఎట్లు వర్తించునో తెలుసుకొనగలడు. ఉదాహరణకు బ్రహ్మదేవుడు గర్భోదకశాయి విష్ణువు నాభి కమలమునందు ఉద్భవించినప్పటికీ తదనంతరము ఏమి చేయవలనో ఎరుగజాలకపోయెను. మధుకైటముల నిడి దానవులు అతనిపై దాడి చేసి వేదములను హరించిరి. కాని భగవానుడు వారిని సంహరించి ఆ వేదములను తిరిగి బ్రహ్మకు అప్పగించెను. ఈ ప్రకారము ఆ దేవదేవుడు ప్రతి యుగమునందు దేవతలు, మనుష్యులు, జంతువులు, ఋషులు, జలచరముల రూపములలో అవతరించుచుండెను. అట్టి అవతారములన్నీయును భక్తుల రక్షణకు దానవ సంహారమునకే ఉద్దేశింపబడినవి. కాని ఆ సంహార రక్షణ కార్యములు అతని పక్షపాతమును సూచింపవు. బద్ధజీవుడు సదా బాహ్యశక్తిచే బాహ్యశక్తికే ఆకర్షితుడగుచుండును. అందువలన అతడు కామ లోభములకు గురి అయి ప్రకృతి పరిస్థితుల వలన కష్టములను అనుభవించును. భక్తుని ఎడ భగవంతుడు చూపెడి నిర్హేతుక కరుణయే సంసారము నుండి బయటపడుటకు ఏకైక సాధనము. దేవదేవుని కర్మలను కీర్తించువాడు ఈ భౌతిక జగత్తు పట్ల నిర్భీతుడై ఉండగా భగవత్కరుణ కీర్తనము చేయనివాడు సమస్త దుఃఖముల పాలగును. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదము.
చూడండి, ఒక్క ఒక్క లైన్ జస్ట్ ఒకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవదేవుని కర్మలను కీర్తించువాడు ఈ భౌతిక జగత్తు పట్ల నిర్భీతుడై ఉండగా, భగవద్గుణ కీర్తనము చేయని వాడు సమస్త దుఃఖముల పాలగును. ఎంత ఇంపార్టెంట్ విషయం చూసారా అసలు. భగవంతుడి యొక్క కర్మలని కీర్తించేవాడు సంతోషంగా సుఖశాంతితో ఉంటాడు. ఎలాగైతే ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హ్యాపీగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని రకాలుగా వధించడానికి చంపడానికి ట్రై చేశాడు హిరణ్యకశిపుడు, అయినా ఏమీ అవ్వడం లేదు. మంట పెట్టినా చల్లగా ఉంటుంది. ఇది భగవంతుడి యొక్క భక్తి చేసే వాళ్ళ పరిస్థితి. భగవంతుడు భక్తి చెయ్యని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సమస్త దుఃఖాల పాలై ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రహ్లాదుడికి మంట పెట్టినా చల్లగా ఉంటుంది, అభక్తులకి ఏసీలో కూర్చున్నా వేడిగా ఉంటుంది. అంటే మనస్తాపం అలా ఉంటుంది అన్నమాట. మనస్తాపం అంటారు కదా, తాపం అంటే ఏంటి, వేడి, మనస్సులో ఉండేటువంటి వేడి. అది ఏసీ వల్ల చల్లారబడేది, చల్లారదు అది. ఇదంత ఎంతగా ఏసీ పెంచినా ఫ్యాన్ వేసుకున్నా మనసులో వచ్చేటువంటి బాధ మంట అదంతా కూడా మనకి హ్యాపీగా ఉండనివ్వదు. కాబట్టి ఇదే సీక్రెట్ ఫార్ములా, ఇదే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భక్తి చేసిన వాడు సంతోషంగా హ్యాపీగా ఉంటాడు అంతే. ఇది సింపుల్ విషయం తెలుసుకోవాలి. చేయని వాడు హ్యాపీగా ఉండడానికి ఛాన్సే లేదు. ఇది భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. భగవద్గీత కృష్ణుడు ఎవరైతే కనుక అయుక్త కామకారేణ ఫలాం సక్తే నిబధ్యతి, అయుక్త భగవంతుణ్ణి పట్టుకొని వాడు మాత్రం చాలా కష్టపడతాడు. ప్రకృతి స్థాన కర్షతి అంటే ఈ ఆరు ఇంద్రియాలు మనస్సుతో పాటు ఐదు ఇంద్రియాలు కలిపి చాలా ప్రాబ్లమ్స్, చాలా చాలా ఇబ్బందుల పాలైపోతాడు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన భక్తి అనేది అదేదో కావాలంటే చేయొచ్చు లేకపోతే లేదు అన్నట్టు అలాంటిది కాదు. అంటే చాలా మంది అది అనుకుంటారు, ఒక టైం వస్తే చేస్తాంలేంటి, లేకపోతే నస్తే చేస్తాము, అయితే లేదు భగవంతుడు పిలిస్తే వస్తాము, ఇలా మాట్లాడతారు. అలా అనుకోకూడదు, అది తప్పు. ఇది అందరికీ అవసరము, అందరికి అవసరం. సపోజ్ మీరు ఎవరికైనా కూడా మీకు మీరు ఎవరినైనా ప్రేమించే వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉండాలని మీరు కోరుకున్నట్టయితే వాళ్ళు మీరు ఏమి ఇవ్వలేకపోయినా వాళ్ళకి భక్తిని ఇవ్వండి, చాలు, ఇచ్చి చూడండి అంతే. మీరు వాళ్ళకి మీరు ఎవరైతే బాగా ఇష్టపడతారో, మీ వాళ్ళని అనుకుంటారో, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకుంటారో వాళ్ళకి భక్తి నేర్పించండి. అప్పుడు చూడండి ఏం జరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ఇది మనం చేయాల్సినటువంటి పని. ఓకే, కంటిన్యూ చేద్దాము. ఎవరు చదువుతారు, గీతామాత చదువుతారా, కంటిన్యూ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? ఎస్ ఎస్, ఏకాంత ప్రదేశం. ఓకే ప్రభుజీ. ఏకాంత ప్రదేశంలో మౌనముగా భగవత్ అర్చనను కావించుటను ఇష్టపడు వారు మోక్షమును బడుటకు అర్హులు కావచ్చును, కానీ విశుద్ధ భక్తుడైన వాడు దుఃఖార్తులైన వారిని గాంచి దుఃఖితుడగుచుండును. అందువలన తన ముక్తిని లక్ష్య పెట్టక అతడు భగవాన్ మహిమల ప్రచారము నందే నెలకొని ఉండును. కనుకనే భక్త ప్రహ్లాదు తన ఉపదేశముల ద్వారా సహాధ్యాయులను ఉద్ధరించుటకే యత్నించెను, కానీ మౌన వ్రతమును పాటింపలేదు. మౌనము తపోనిష్టలు ఏకాంతవాసము జపము ధ్యానము వంటివి ముక్తికి సాధనములని చెప్పబడినను, అవి భక్తులకు లేదా ఇతరులపై ఆధారపడి జీవించునట్టి మోసగ్రాండ్లకే ఉద్దేశింపబడినవి. కానీ అట్టి వంచన పూర్వక కర్మల నుంచి బయటపడి ఉండడి
విశుద్ధ భక్తులకు మాత్రము భగవంతుని ముఖము ముఖాముఖి గాంచగలడు. హరే కృష్ణ ఈ మాతాజీ, భౌతిక జగత్తును థ్యాంక్ యూ గురించిన మాతాజీ, హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుకి హరే ఎస్ హరే మాతాజీ, చదువుతారా నమ్మతి మాతాజీ, ప్రభుజీ. కంటిన్యూ చేస్తారా ఇక్కడ నుంచి ఈ భౌతిక జగత్తుని గురించి? చదువుతాను ప్రభు. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తును గూర్చిన పరమాణు సిద్ధాంతము యథార్థమైనది కాదు. భగవంతుడే సర్వకారణుడు కనుక అతడే సృష్టికి కారణమై ఉన్నాడు. కనుక వందనము, కీర్తనము, కర్మార్పణము, అర్చనము, స్మరణము, భగవానుని దివ్యకర్మల శ్రవణముల ద్వారా మనుజుడు భక్తిగత సేవలో నెలకొనవరెను. ఈ ఆరు రకము కర్మలు లేకుండా ఎవ్వడునూ భగవద్భక్తిని పొందజాలడు. ఈ విధముగా భక్త ప్రహ్లాదుడు దేవదేవుని స్తుతించి మాటి మాటికి అతి కరుణను అర్థింపసాగెను. ప్రహ్లాదుని స్తోత్రముచే ప్రసన్నుడైన నృసింహ భగవానుడు అతనికి సమస్త సౌకర్యములను వసగడి వరమును నివ్వగోరెను. కాని ప్రహ్లాదుడు ఆ భౌతిక సౌఖ్యములచే భ్రమకు గురి కాకుండా సదా భగవద్దాసునికి దాసునిగాని నిలవగోరేను. హరే కృష్ణ హరే కృష్ణ, ప్రభు. ధన్యవాదాలు మాతాజీ. అయితే ఇక్కడ హరే కృష్ణ. చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సమ్మరీకరణ చెప్పారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకోబోతున్నాము. స్టార్ట్ చేద్దాము, జస్ట్ ఒక 1-2 శ్లోకాలు చెప్పేసి స్టాప్ చేద్దాము. ఫస్ట్ శ్లోకాన్ని స్టార్ట్ చేద్దాము. ఓకే, హైమవతి మాతాజీని కంటిన్యూ చేయండి. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. ఏవం సురాదయ సర్వే ఏవం సురాదయ సర్వే బ్రహ్మ రుద్ర పురస్సరాః బ్రహ్మ రుద్ర పురస్సరాః. నోపైతుమాశకన్ మన్యు సంరంభం. నోపైతు మసకన్ మన్యు సంరంభం. సదురాసదం సుదురాసదం. సుదురాసదం. నారదుముని పలికెను. ఆ సమయమున అత్యంత కోపముతో ఉన్న నృసింహ భగవానుని ముందుకు వచ్చుటకు బ్రహ్మ రుద్రాది దేవతలను సాహసింపలేకపోయేది. భాష్యము. శ్రీల నరోత్తమదాస ఠాకురులు తాము రచించిన ప్రేమ భక్తి చంద్రిక యందు క్రోధ భక్తి ద్వేష జనే అని గానము చేసిరి. అనగా భక్తులను ద్వేషించేటి దానవుని శిక్షించుటకే క్రోధమును ఉపయోగించవలెను. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యమనేటి అన్నింటినీ భగవంతుని కొరకు, భక్తుని కొరకు చక్కగా వాడవచ్చును. భగవద్భక్తుడైన వాడు భగవన్నిందను, భక్తుల నిందను సహింపజాలడు. భగవంతుడు కూడా భక్తుల నిందను సహింపజాలడు. నృసింహ భగవానుడు ఎంత తీవ్రమకు క్రోధముతో ఉండెనగా బ్రహ్మ రుద్రాది దేవతలు చివరకు తన పత్ని యొక్క లక్ష్మీదేవి ప్రార్థించి స్తుతించినను అతడు ప్రసన్నుడు కాలేడు. ఎవ్వరూ ఆ దేవదేవుని కోపమును శాంతింపచేయజాలకపోయేది. కాని భగవానుడు ప్రహ్లాదుని ఏడ వాత్సల్యమును కనబరుచువాడై ఉన్నందున ఆ దేవదేవుని శాంతింపజేయుటకు దేవతలు ఇతరులు ఆ భక్తునే ముందుకు పంపించిరి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ ఏం జరిగిందంట, నృసింహ భగవానుడు చాలా చాలా కోపంగా ఉన్నాడు అనమాట. ఉగ్ర రూపంలో చాలా కోపంగా నృసింహ భగవానుడు అలాగ అప్పుడే చంపేశాడు అనమాట. హిరణ్యకశిపుని అప్పుడే చంపేసి అలాగ ఊపిరి పీల్చుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశారు, బ్రహ్మరుద్రాది దేవతలు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. అంటే బ్రహ్మదేవుడు శివుడు కూడా నృసింహ భగవానుడు దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారంట. ఇంత భయంకరంగా ఆయన రూపము, ఆయన కోపము అంత ఉగ్ర రూపంలో అలా ఉన్నాడు అనమాట ఆ సమయంలో. ఎందుకంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. ఏంటంటే ఆయన భక్తుణ్ణి అంతగా కష్టపెడతాడా హిరణ్యకశిపుడు అని అంత కోపంగా వధించిన తర్వాత కూడా ఆయన కోపం తగ్గల. ఇప్పుడు ఏం చేశారంట చూడండి, నెక్స్ట్ శ్లోకం చదువుదాము. ఉషశ్రీ మాతాజీ చదువుతారా? సాక్షాత్ హరే కృష్ణ. హరే కృష్ణ. సాక్షాత్ సాక్షాత్ శ్రీహి ప్రేషితా శ్రీహి ప్రేషితా దైవేర్ దృష్ట్యా దేవైర్ దృష్ట్వా తం తం మహదద్భుతం మహదద్భుతం అదృష్టాశ్రుతపూర్వత్వాత్
अदृष्टाश्रितपूर्वत्वात् शंकिता तानोपेयाय शंकिता भावम భగవంతుని చెంతకు వెడలమని లక్ష్మీదేవిని అచట నన్ను దేవతలందరూ అర్థించిరి. కాని భయము చే ఆమె అట్లు చేయజాలకపోయేను. అట్టి అద్భుతమును అసాధారణమును అగురూపమును మున్నెన్నడును గాంచినందున ఆమె అతని చెంతకు పోజాలదాయెను. ప్రభుపాదుల వారి భాష్యము. భగవానుడు అనంత రూప లక్షణ సమన్వితుడు, అనగా అద్వైతమచ్యుత మనాది మనంత రూపం. అవి అన్నియును వైకుంఠలోకమున నెలకొనియున్నను లీలాశక్తి చే ప్రేరితై లక్ష్మీదేవి భగవంతుని ఆ అద్వితీయ మగు రూపమును తెలుసుకొని జాలకపోయేను. ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణము నుండి ఈ క్రింది శ్లోకమును క్రింది శ్లోకములను ఉదహరించిరి. అదృష్టాశ్రుత పూర్వత్వాదన్వై ధన్యై సాధారణై జనై నృసింహం శంకితేవ శ్రీర్లోక మోహాయ నోయయౌ పహ్రాదే చైవ వాత్సల్యమ దర్శనాయ హరేరపి జ్ఞాత్వా మనస్తథా బ్రహ్మా పహ్రాదం ప్రేషయత్తదా ఏకత్రైకస్య వాత్సల్యం విశేషాద్ దర్శయేద్దరిహి అవరస్యాపి ఆవరస్యాపి మోహాయ క్రమేణైవాపి వత్సలః. అనగా సామాన్యునికి నృసింహ భగవానునికి రూపము నిక్కముగా ఎన్నడునూ కననిది, మహాద్భుతమైనది. ఆయనను ప్రహ్లాదుని వంటి భక్తునికి మాత్రము అట్టి భీకర రూపము ఎంత మాత్రము అసాధారణము కాదు. భగవంతుడు తనకు ఇష్టమైన ఏ రూపమునందైనను ఎట్లు అవతరింపగలడో భగవత్కరుణ చే భక్తుడు సులభముగా ఎరగగలడు. కనుకనే భక్తుడు అట్టి రూపమునకు ఎన్నడునూ భయపడడు. నృసింహదేవుని గాంచి లక్ష్మీదేవితో పాటు దేవతలందరూ భయపడినప్పటికీ ప్రత్యేకానుగ్రహమును బడిసిన వాడైనందున ప్రహ్లాదుడు మౌనము వహించిన వాడును నిర్భయుడును అయియుండెను. నారాయణ పరాహ సర్వే న కుతశ్చన అని శ్రీమద్ భాగవతము నందే చెప్పబడినది. భక్త ప్రహ్లాదుని వంటి నారాయణుని విశుద్ధ భక్తుడు భౌతిక జీవితమందలి ఎంతటి ప్రమాదకర పరిస్థితి అంతేకాక భక్తుని భయమును నివారించుటకు భగవానుడు అవతరించిన సమయమునందు నిర్భయముగా నుండును. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు హరే గురించి. కృష్ణ, ధన్యవాదాలు మాతృశ్రీ. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, లక్ష్మీదేవిని పంపించారంట ముందుకి. ఎందుకంటే బ్రహ్మదేవుడు భయపడిపోయాడు, మరి పరమశివుడు కూడా భయపడిపోయాడు నరసింహదేవుడి ముందు వెళ్ళడానికి. మరి ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? లక్ష్మీదేవిని పంపించారు. లక్ష్మీదేవిని పంపిస్తే లక్ష్మీదేవి భయపడిపోయింది. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి రూపాన్ని నేను గాంచలేదే, ఇంత ఉగ్ర రూపంతో నేను ఎప్పుడు నా స్వామిని నేను చూడలేదు, కాబట్టి నేను కూడా వెళ్ళను అని చెప్పింది అంట లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవి కిందటి కల్పంలో చూడలేదా నరసింహస్వామి ఎప్పుడు జన్మ తీసుకుని ఆయన ఈ అవతారాన్ని తీసుకుంటూనే ఉంటారు కదా. అంటే ఇది లీలాశక్తి అనమాట, భగవంతుడి యొక్క లీలాశక్తి వల్ల లక్ష్మీదేవి అలా చెప్పడం జరిగింది, నా వల్ల కాదు నేను వెళ్ళలేను అని. తర్వాత ఏం జరిగిందంట, ప్రహ్లాదుడిని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్. కానీ ప్రహ్లాదుడు మాత్రం మౌనంగా అలాగే నుంచుని ఉన్నాడు. ప్రహ్లాదుడికి ఎటువంటి భయం కూడా లేదు. నరసింహస్వామిని చూస్తే, ఉగ్ర నరసింహస్వామిని చూస్తే రాక్షసులందరూ భయపడతారు, లేకపోతే దేవతలు కూడా భయపడుతున్నారు. అక్కడ లక్ష్మీదేవి కూడా భయపడింది, కానీ ప్రహ్లాదుడు మాత్రం కించిత్ కూడా భయపడలేదు. ఎందుకంటే భాగవతంలో ఏం చెప్పారంటే, నారాయణ పరాసర్వే నకుదశ్చన బిభ్యతి అని శ్లోకం. అంటే నారాయణ పరాయణుడు అంటే నారాయణుడు, నారాయణుడి యొక్క భక్తుడు, విష్ణు భక్తుడు ఎవరైతే ఉంటాడో వాడు ఎవరికీ భయపడడు. నారాయణ పరాహ సర్వే న కుతశ్చన బిభ్యతి అంటే ఎటువంటి భయం అనేదే ఉండదు అన్నమాట. స్వర్గమైనా నరకమైనా సమానంగా చూస్తాడు భగవంతుడి యొక్క భక్తుడు, నారాయణ భక్తుడు అంత గొప్పవాడు అన్నమాట. సో ప్రహ్లాదుడు దీనికి నిదర్శనం. ఆయన హిరణ్యకశిపుడిని చూసి కూడా భయపడలేదు, హిరణ్యకశిపుడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన భయపడలేదు. అలాగే నృసింహస్వామి యొక్క రూపాన్ని చూసి కూడా ఆయన భయపడలేదు, మౌనంగా అలాగే ధైర్యంగా అలాగే నుంచొని ఉన్నాడు. మీరు ఈ ఫోటోలో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ నృసింహస్వామిని చూస్తున్నాడు, అందరూ కూడా భయపడుతున్నారు, లక్ష్మీదేవి భయపడుతోంది, బ్రహ్మరుద్రాదులు కూడా భయపడుతున్నారు, కానీ ప్రహ్లాదుడు మాత్రం మౌనంగా నుంచొని అలాగే అంజలి ఘటిస్తూ
బాగా నమస్కారం ఇతరులు నమస్కారం పెట్టి భగవంతుడు నిల్చొని ఉన్నాడు, రైట్? సో ఆ విధంగా మనం ఇవాళ ఈ శ్లోకాలన్నీ కూడా చెప్పుకుందాము. అయితే నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చూడబోతున్నామంటే, నెక్స్ట్ ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే నరసింహస్వామి దగ్గరికి వెళ్తాడు, నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఏ విధంగా తన పక్కకి చేర్చుకుంటాడు, ఏ విధంగా నరసింహస్వామి ఆయనను చూసి ఎటువంటి భావాలను ప్రకటిస్తాడు, నరసింహస్వామి ప్రహ్లాదుడు ఎటువంటి భావాలను ప్రకటిస్తాడు, తర్వాత ఏం జరిగింది, ప్రహ్లాదుడు ఏం ప్రార్థనలు చేశాడు, చివరికి భగవంతుడు ఆయనకి ఎటువంటి వరాలను ఇచ్చాడు అనేటువంటి విషయాలని కూడా మనము వచ్చేటువంటి శ్లోకాల్లో చదువుకుంటాము. ఇప్పటివరకు జరిగినటువంటి విషయాల్లో ఏదైనా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉన్నాయని కూడా యాడ్ చేద్దామంటే కూడా యాడ్ చేయవచ్చు. అప్పుడు మనం క్లాస్ స్టాప్ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మనము కృష్ణ హరే కృష్ణ. దాసులం అని చెప్పారు కదా ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. అలా అనుకుంటే అసలు ఏ సేవైనా చేయగలం ప్రభుజీ, ఆ నమ్మకం వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు ఊవచ అంటే, ఊవచ అంటే మాట్లాడుతున్నారు అని అంటారు, మరి ఊచు అంటే ఏంటి ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. ఉవాచ అంటే ఏకవచనము, ఊచు అంటే బహువచనం. అదే నాకు అర్థం కాలేదు. ఎక్కడ చూసినా కూడా ఊవాచ అనే వస్తుంది, ఇప్పుడు కొత్తగా ఊచు అని వచ్చింది ముగ్గురు మాట్లాడేటప్పుడు. అది ఏంటా అనేసి కొంచెం డౌట్ గా ఉంది, అది క్లారిటీ గురించి. సామూహికంగా మాట్లాడుతున్నారు కాబట్టి, అందరూ కలిసి మాట్లాడుతున్నారు కాబట్టి ఊచు అనే పదం వచ్చింది. బహువచనం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, అయితే హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మళ్ళీ రేపు కలిసి క్లాస్ తీసుకుంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. చాలా బాగుంది చెప్పారు ప్రభుజీ, చాలా బాగుంది. ప్రహ్లాదుడు గురించి గాని అన్ని విషయాలు చాలా క్లారిటీగా చెప్పారు, చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. భక్తిని పట్ల భగవంతుడు చూపే కరుణ సంసారం నుండి బయటపడటకు ఏకైక సాధనం. చాలా అద్భుతంగా అనిపించింది ప్రభు గారిని. వెరీ నైస్.